కింద డిక్లేర్ చేశారు. ప్రతి మండలంలో కానీ టౌన్లో కానీ జాతీయ జెండా ఆవిష్కరించి ఈ దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా చేయమని ఆర్డర్ వాళ్ళు ఇచ్చారు. ఇవాళ మనం జాతీయ జెండా ఆవిష్కరించాం. మీకు కొద్దిగా హిస్టరీ చెప్పదలుచుకున్నా, మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం రావడానికి కారణం ఎంతోమంది మహాత్మాగాంధీ నాయకత్వంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్, మరి అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి నాయకులందరూ కూడా సంఘటితమై బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి పారదోలనే సంకల్పంతో అనేక పోరాటాలు చేసి శాంతియుతంగా చేసి గాంధీ గారి నాయకత్వంలో మన దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ప్రమాణ స్వీకారం చేసి ఈ పాలనని మనమే పరిపాలించుకునే కార్యక్రమం చేపట్టిన తర్వాత మన అప్పటికి ఇండియాలో ఎన్నో సంస్థాన రాజులు సంస్థానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి జవహర్లాల్ నెహ్రూ గారు గట్టి మనిషి, ఉక్కు మనిషి అని సర్దార్ వల్లభాయ్ పటేల్ని హోమ్ మినిస్టర్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ అయినాక ఈ సంస్థానాలు ఒక్కొక్కటి కూడా ఇండియన్ గవర్నమెంట్లో విలీనం అవుతూ వచ్చింది. ఆ సందర్భంగానే ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ఉన్నటువంటి ఈ ముస్లిం పార్టీ నవాబ్ పార్టీ, ఇది ఒక సంస్థానం, దాన్ని కూడా విలీనం చేశారు. భారతదేశంలో విలీనమైంది. కాబట్టి యాక్చువల్గా ఇది విలీన దినోత్సవం. కానీ ఇవాళ బీజేపీ ఏం చేస్తుందంటే విమోచన దినోత్సవం. విమోచనం ఎక్కడిది? విలీనం. భారతదేశంలో విలీనమైన అన్ని సంస్థానాలు, అందులో భాగంగా ఇక్కడ కూడా తెలంగాణ కూడా విలీనమైంది. కాబట్టి విలీన దినోత్సవం. అది కాకుండా విమోచనం, అసలు మీ ఏదో విమోచనం చేసిందని వాళ్ళు చెప్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ చేసిండు. ఈ తెలంగాణ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పోరాడిన వాళ్ళలో అప్పుడు బీజేపీ వాడు ఒక్క మనిషి కూడా లేడు ఎవడంటే అది చెప్పారు. ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, భారత కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. వాళ్ళు పేద ప్రజల కోసం సత్తాన సంస్థానాలకు వ్యతిరేకంగా, నవాబు నిజాం నవాబుకి వ్యతిరేకంగా ఇక్కడ పోరాటం చేసినారు తెలంగాణలో. కానీ బీజేపీ అనేది లేదు, తర్వాత వచ్చిందే బీజేపీ. కాబట్టి విమోచన అనేదే కాదు, కరెక్ట్ కాదు, విలీనం. దానికి ఇవాళ మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ప్రజాపాలన దినోత్సవంగా పెట్టింది. ఈ ఎందుకంటే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక అంతకుముందు దొరలు గడీల పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. ప్రజలకి సక్రమంగా ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ముందు కూడా ఇంకా మనకి ఏదైతే ప్రజలకి, అట్టడుగు ప్రజలకి ఏం అందాలో, రేషన్ కార్డు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కార్యక్రమంలో మన కార్యకర్తలందరూ ముందుండి ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ ఈ ఏదైతే పథకాలు ఉన్నాయో న్యాయంగా అర్హులైన వారికి అందే విధంగా దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మొత్తం పెద్ద సీనియర్ లీడర్ జలీల్ గారితో సహా నూకల్ రంగారావు, వీరయ్య చౌదరి రంగారావు, చింతా నాగరాజు, బీవీఆర్ చారి గారు, ఆరుద్ర అందరూ, యూత్ భార్గవ్ షఫి అందరూ కూడా ఇలాంటి ఏదైనా కార్యక్రమం చూస్తున్నప్పుడు రాముల్ నాయకు, బాలు నాయకు, మన ఎస్సీసీలు పెంకి శ్రీ గారు, చాంద్ గారు, చాందు అందరు కూడా ఏదైనా కార్యక్రమం ఇచ్చినప్పుడు దస్తగిరి అసలు మర్చిపోయాను. ఇవాళ ఆరుద్ర సత్యనారాయణ మనందరికి కూడా ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు ఒక ఫోన్ కొట్టంగానే ఇంతమంది ఒక అర్ధ గంటలో రావటం అంటే గ్రేట్. పొద్దున ఏదో పనులు ఉంటాయి కదా, అందులో వినాయక చవితి ఇది చరిత్ర సత్యం. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో విమోచన దినోత్సవమే కాదు, బీజేపీ వాళ్ళు దాన్ని ఏదో రాజకీయంగా చేసి తెలంగాణలో వాళ్ళ జెండా పాతాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పితే ఈ బండి సంజయ్ కానీ, ఇంకో సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ ఇదంతా బోగస్ మాటలు. ఖచ్చితంగా ఇది
ఇవాళ అందుకనే మన ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం పెట్టింది. గతంలో కేసీఆర్ కూడా ఏం చే దాన్ని ఏమనక విలీనం విలీనం అని ఊరుకున్నాడు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై తెలంగాణ. రేవంత్ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. విమోచన అనేది ఆగస్టు 17 అప్పుడే మన దేశానికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ విమోచన విమోచన ఏం లేదు, ఇది రాంగ్ కాన్సెప్ట్. మనందరూ కూడా గుర్తించాలని కోరుతాం. ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. తన జీవితాన్ని త్యాగం చేసిన అనేక మంది తెలంగాణ ఉద్యమకారుల సాక్షిగా
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది తమ విలువైన ప్రాణాలని బలిదానం చేశారు. ఈ క్రమంలోనే ముద్దంగల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించారు. నవభారత ప్రాంతంలో ముద్దంగల శ్రీనివాస్ తన విలువైన సమయాన్ని కేటాయించి తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించారు. మరి గాజులగూడెం రైలు పట్టాల మీద కూడా కూర్చొని తన నిరసన తెలియజేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. కొత్త కృష్ణారెడ్డి గారు మంజూర్ గారు ఆధ్వర్యంలో ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాలలో ప్రత్యేకంగా కృషి చేశారు. దీన్ని ఉద్దేశించి తెలంగాణ ఉద్యమ ఫోరం జిల్లా అధ్యక్షులు మంజూర్ గారి మాట వస్తుందని కోరుతా ఉన్నాను. సీనియర్ తెలంగాణ ఉద్యమకారులు ఉద్దంగుల శ్రీను 2001 నుండి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సభలో అనేక కష్ట నష్టాలు కోర్చి అనేక రకాలుగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎన్నో కేసులు కూడా ఆయన మీద పెట్టడం జరిగింది. ఆయన వెనకాడకుండా తెలంగాణ రాష్ట్రమే రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన వంతుగా తాను ఈ విధంగా పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు తగిన న్యాయం జరగలేదన్న దాంతో మళ్ళీ తెలంగాణ టీవీలో భాస్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగంగా మాతో పాటు ఆయన ఈ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం గురించి పోరాటంలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ సందర్భంలోనే ఈ మధ్య కాలంలో ఆయన మృతి చెందడం చాలా బాధాకరం. మేము ఈ ఉద్యమకారుడుగా సీనియర్ ఉద్యమకారుడుగా ఆయన ఉన్నందుకు ఆయన రాష్ట్ర సాధన అనంతరం చనిపోయిన తర్వాత కూడా ఆయనకు ఎటువంటి లబ్ధి చేకూరలేదు. కాబట్టి ఆయన కుటుంబానికి ఏదో ఒక మేలు జరగాలనే ఉద్దేశంతో మేము కొంతమంది ప్రజాప్రతినిధులతో ఎంపీలతో ఎమ్మెల్యేలతో కూడా మేము మాట్లాడటం జరుగుతుంది. వారికి న్యాయం చేయాలనే తపన మా అందరిలో మేమందరం కృషి చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఆయన ఫలితం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఉద్దముల సీలు ఒక్కటే కాదు, మేము టీఎఫ్ ఆధ్వర్యంలో చీమా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ప్రకటించిందో ఉద్యమకారులకు 250 గజాల స్థలం 25,000 పెన్షన్ మరియు ఇల్లు కట్టుబడికి 5 లక్షలు ఇస్తారని ప్రకటించిందో అది వెంటనే అమలు చేయాలి. లేకపోతే ఈ ఉద్యమకారులు ఒకరొకరుగా రాలిపోతున్నారు, అసూలు బాస్తున్నారు, వారి యొక్క లక్ష్యం నెరవేరలేదు, వారు లబ్ధి పొందలేదు. కాబట్టి ఇప్పటికే చాలామంది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఎంతోమంది ఉద్యమకారులు తమ ప్రాణాలను కోల్పోయారు, వాళ్ళు అసూలు పాచారు. కాబట్టి వారి జీవిత కాలంలోనే వారికి ఆ గౌరవం దక్కాలని ఆ లబ్ధి చేకూరాలనే ఆకాంక్షతో టీఎఫ్ పనిచేస్తుంది. కాబట్టి ఇప్పటి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఏదైతే ప్రకటించిందో ఆ ప్రకటనను వెంటనే అమలు పరచాలని, ఇటువంటి ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమకారుడు ముద్దంగుల శీనుకి తెలంగాణ ఉద్యమకారుడు ముద్దంగుల శీనుకి అమరవీరుల ఆశయాలు అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో అతన్ని కృంగదీసే కార్యక్రమం
కాంగ్రెస్ శ్రేణులు పొంగదీసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆ శివసేన ఎంపీ కానివ్వండి, కాంగ్రెస్ బీజేపీ ఎంపీలతో ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయించడం ఇదంతా చాలా దౌర్భాగ్యం. ప్రజాస్వామ్యం మాట్లాడేకుంది ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారిని చూసి తట్టుకోలేక ఆయన వేవు గాని రానున్న స్పందన గాని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడికక్కడ సర్వేలు కాంగ్రెస్ పార్టీ అధికారుల కోసం చెప్పడం నిర్ణయించుకోలేకుండా ఇదే ఆఖరి ఎన్నికలు బీజేపీకి, ఇదే ఆఖరి బీజేపీకి భవిష్యత్తు లేదని నిర్ణయించుకున్నాక ఈ విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసుకుంటూ కాంగ్రెస్ శ్రేణులు భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ శ్రేణులు అంతా ఖండిస్తున్నాయి. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇలాంటి వాటిని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కాంగ్రెస్ పార్టీ తరఫు డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా పిసిసి పిలుపు మేరకు మన పాల్వంచ పట్టణంలో కూడా కాంగ్రెస్ నాయకుల మధ్య ఈ దిచ్చుబొమ్మ దహన కార్యక్రమం జరుగుతుంది. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ బీజేపీ.